మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఉచ్చుబిగిస్తోంది. ఆపరేషన్ కగర్ అనే కోడ్ పేరుతో ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ను ఉధృతం చేసింది. ఇందుకోసం సరిహద్దు భద్రతా దళానికి చెందిన 3 బెటాలియన్లు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులను మావోయిస్టుల కంచుకోట అబూజ్ మడ్కు తరలిస్తోంది. దట్టమైన అడవుల్లో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ నక్సల్స్ ఉనికే లేకుండా చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఒడిశా నుంచి 3000 మందికి పైగా సిబ్బందితో కూడిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ బలగాలను, అంత్య సంఖ్యలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ బలగాలను మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్కు కేంద్రం తరలిస్తోంది. నక్సల్స్ను అంతం చేయడమే లక్ష్యంగా మావోయిస్టుల కంచుకోట అబూజ్ మడ్కు ఈ బలగాలను పంపుతోంది. నక్సల్స్ను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ నూతన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ బలగాలను ఛత్తీస్గఢ్లో కేంద్ర హోంశాఖ మోహరిస్తోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో 6 బేస్ క్యాంపులను ఏర్పాటు చేయాలని బీఎస్ఎఫ్ తమ సిబ్బందిని ఆదేశించింది. ఇందుకోసం ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలోని బెటాలియన్ను తరలించాలని ఆదేశించింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, రాజనందగావ్, కొండగావ్ జిల్లాల్లో ఇప్పటికే 8 బెటాలియన్ల ఐటీబీపీ బలగాలు మోహరించి ఉన్నాయి. వాటిని అబూజ్ మడ్లోని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని 4000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం చాలా కాలంగా నక్సల్స్ కంచుకోటగా ఉంది. ఈ ప్రాంతాన్ని అబూజ్ మడ్ లేదా మద్ అటవీ ప్రాంతమని పిలుస్తారు. అక్కడ దాదాపు 237 గ్రామాల్లో 35000 మంది ప్రజలు ఉంటారు. వారిలో అత్యధికులు గిరిజనులే. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏ పోలీస్ బలగాలకు శాశ్వతమైన బేస్ క్యాంపులు లేవు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వరకు విస్తరించిన దక్షిణ బస్తర్ రీజియన్లోనే నక్సల్స్ తమ సాయుధ బలగాలకు శిక్షణ ఇచ్చి అవసరమైన చోటుకు తరలిస్తూ ఉంటారు. బస్తర్ రీజియన్లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్ నుంచి నారాయణపూర్, కొండగావ్, కంకెర్ జిల్లాల వరకు నక్సల్స్ కు మంచి పట్టుంది. అక్కడ మావోయిస్టులు తరచూ భద్రతా బలగాలను ఆశ్చర్యపరిచేలా దాడులు చేస్తుంటారు. ఇప్పుడు అదే ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకునేలా కేంద్ర సాయుధ బలగాలు కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. తద్వారా నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ల కోసం మరో 2 బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలను అబూజ్ మడ్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ను, ఒడిశాలోని పలు జిల్లాలకు తమ సాయుధ సిబ్బందిని తరలించేందుకు మావోయిస్టులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. అందుకే ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో కేంద్ర సాయుధ బలగాలు మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. ఒడిశాలోని కందమాల్, కలహండి, బౌద్, నయాగఢ్ డివిజన్లో ఇదివరకు 800 నుంచి 900 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండగా వారి సంఖ్య ప్రస్తుతం 242కు క్షీణించిందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మిగిలిన 242లో 13 మంది మాత్రమే ఒడిశాకు చెందిన నక్సల్స్ అని, మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారేనని వివరించారు. మావోయిస్టుల నిర్మూలన కోసం ఛత్తీస్గఢ్ లో ఉధృతం చేసిన సాయుధ బలగాల ఆపరేషన్ కు కగర్ అనే పేరు పెట్టారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు డిసెంబర్ 1న జార్ఖండ్లోని హజీంబాగ్లో జరిగిన బీఎస్ఎఫ్ 59వ వార్షికోత్సవంలో అమిత్ షా ప్రకటించారు. ఆ మేరకు అబూజ్ మట్ చుట్టూ కేంద్రం సాయుధ బలగాల మోహరింపు ముమ్మరం చేసింది.